ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కార్యకర్తలేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? లేట్ అయింది కదా, భోజనానికి వెళ్ళుంటారు. సరే పద పదండి. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నదే, లల్లలే నన్ననే. హేయ్, ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నదే. చిట్టుబాబు ఒకసారి రారా. ఏవేందో చెప్పచ్చు కదమ్మా. నువ్వు రా చెప్తాను. ఏవేందో చెప్పచ్చు కదమ్మా. అరే నువ్వు ముందు రారా, నేను చెప్తాను. ఏంటమ్మా ఏమైంది? ఏంటి ముత్యాలమ్మా అంత రహస్యంగా చిట్టుబాబును పట్టుకెళ్తోంది? ఏమై ఉంటుంది? ఏంటమ్మా ఏంటో చెప్పు. తొందరగా రారా, నీకు ఒకటి చెప్పాలి. ఏంటమ్మా ఏమైంది? ఏంటిది అంత ఇదిగా లోపలికి తీసుకెళ్లి తలుపేసుకుని ఏం చెప్తోంది ముత్యాలమ్మ? అసలు దేని గురించి అయి ఉంటుంది? అదేంటి జాహ్నవి ఫోటోకి దండేశారేంటి? బ్రతికున్న మనిషికి దండ వేయడం ఏంటి అసలు? ఏంటి ఇది? ఏంటి మీరు చేస్తున్న పని? బ్రతికున్న నా కూతురు ఫోటోకి దండ వేసావంటే పాపిస్తుదానా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా? మీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చెయ్యాలని రహస్య సమావేశం ఏర్పరిచారు చెప్పవే. ఒరే చిట్టిబాబు, మీ ఇద్దరిని నా సొంత మనుషుల్లాగా చూసుకున్నాను కదరా, ఇక్కడ నా కూతురు ఫోటోకి దండ వేశారు. కనీసం ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా? నిజం చెప్పకపోతే ఇప్పుడే రాహుల్ గారిని పిలిపిస్తాను. తెలుస్తాను.
చెప్పు. నా కూతురు జాహ్నవి ఫోటోకి దండెందుకు వేసావ్? ఎందుకు బొట్టు పెట్టావ్? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మా, అదే అదే నీ కూతురు జాహ్నవి. జాహ్నవి చెప్పవే చెప్పు. ఈ లోకంలో లేదమ్మా. అవునమ్మా, ఆ ఫోటో మీ కూతురు జాహ్నవిదే. మీ కూతురు జాహ్నవి బతికి లేదు తల్లి. అవునమ్మగారు, ఇన్నాళ్ళు మీకు అబద్ధం చెప్పాం. మన జాహ్నవి అమ్మాయి గారు నిజంగానే చనిపోయారమ్మా. అసలు అసలు ఏం జరిగింది నా కూతురికి? అసలు ఏం జరిగిందంటే, అదమ్మా జరిగింది, చనిపోయే ముందు జాహ్నవిలాగే ఉన్న సానియాని చూసి తన స్థానంలోకి తీసుకెళ్లి ఆదికేశవ గారు ఆశయాలు నిలబెట్టమని కోరిందమ్మా. ఆ విధంగా నా దగ్గర ఒట్టు కూడా వేయించుకుంది. చనిపోయే ముందు జాహ్నవి గారికి ఇచ్చిన చివరి మాట కాబట్టి కాదనలేక మాది పోగొట్టుకునున్న సానియాని జాహ్నవిగా మన ఇంటికి తీసుకొచ్చాం తల్లి. ఇదంతా చేసింది మీ ఆస్తి కోసమో మిమ్మల్ని మోసం చేయడం కోసమో కాదమ్మా, అయ్యగారి ఆశయాలు నెరవేర్చడం కోసం. భ్రష్టు పట్టిపోతున్న ఈ ఊరిని కాపాడడం కోసం అమ్మగారు. బిడ్డ పోయిందన్న బాధతో మీరు మాకు దూరం కాకుండా ఉండడం కోసం అమ్మా. అందుకోసం మీకు అబద్ధం చెప్పాం తల్లి. ఆ అబద్ధమే నిజమని మిమ్మల్ని మోసం చేశాం తల్లి. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా జాహ్నవి, ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుంది నా కూతురు జాహ్నవి అనుకున్నాను. నువ్వు సానియావా తల్లి? నా కూతురు జాహ్నవి కావా?